అందరికీ శుభోదయం. గడిచిన వీడియోలో మనము ప్లాస్టిక్ వాడకం వలన కలిగేటువంటి అనర్థాల గురించి తెలుసుకున్నాం కదా. ఓకే, మరి అయితే ఈరోజు ఆ పాఠానికి సంబంధించినటువంటి వ్యాకరణం, మొన్న వీడియోలో పదజాలం గురించి చెప్పడం జరిగింది, ఈ వీడియోలో వ్యాకరణం గురించి తెలుసుకుందాం. చూడండి అమ్మ, అందరు టెక్స్ట్ బుక్స్ దగ్గర పెట్టుకోండి. ఓకే చూడండి, వ్యాకరణం అంటే ఫోర్త్ రోమన్ చూడండి. క్రింది వాక్యాలను గమనించండి, క్రింది వాక్యాలను గమనించండి. వాడు చూచాడు, వాడేం చేశాడు, చూచాడు. రాజు చక్కగా పాలించాడు, చక్కగా పాలించడం అంటే ప్రజలను బాగా చూడడం, పరిపాలించడం. ఓకే నెక్స్ట్, రాధ నవ్వింది, రాధ ఏం చేసింది, నవ్వింది. ఇంకొకసారి చూడండి, క్రింది వాక్యాలను గమనించండి. వాడు చూచాడు, రాజు చక్కగా పాలించాడు, రాధ నవ్వింది కదా. చూడండి ఇప్పుడు పై వాక్యాలలో కర్మ లేదు. కర్మ అంటే చూడండి, మనకి ఒక సమాపక అంటే పూర్తి వాక్యాన్ని అంటే పూర్తిగా అర్థాన్ని ఇవ్వడానికి కర్త, కర్మ, క్రియ ఉండాలి అలాగని చెప్పుకోవడం జరిగింది. అయితే కర్త అంటే చేసేటువంటి వాడు, కర్మ అంటే చేస్తున్నటువంటి పని, క్రియ అంటే చేయడం కదా, తినడం తాగడం ఇవన్నీ క్రియ అని చెప్పుకున్నాం మనం. ఇక్కడ చూడండి, పై వాక్యాలలో కర్మ లేదు, పై వాక్యాలలో ఏమి లేదు, కర్మ లేదు. ఈ రకంగా వాక్యంలో కర్మ లేని క్రియలనే అకర్మక క్రియలు అంటారు. ఈ విధంగా వాక్యంలో కర్మ లేకపోతే ఆ క్రియలను ఏమంటారు, అకర్మక క్రియలు అంటారు. ఇక్కడ రాధ నవ్వింది, రాధ నవ్వింది, అందులో కర్మ ఉందా లేదు, క్రియ ఉంది, నవ్వడం క్రియ అవునా. చూడండి ఈ వాక్యాలే అకర్మక వాక్యాలు, ఇలాగ క్రియ లేనటువంటి వాక్యాలనే, సారీ కర్మ లేనటువంటి వాక్యాలనే అకర్మక క్రియలు అని అంటారు. చూడండి నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వాక్యాలను చదవండి. నేను పుస్తకం చదివాను, నేనేం చేశాను, పుస్తకం చదివాను. రాము ఉద్యోగం చేస్తున్నాడు, ప్రకాష్ బొమ్మలు గీస్తున్నాడు. మీకు తేడా తెలుస్తుంది చూడండి ఇందులో బాగాను. నేను పుస్తకం చదివాను, రాము ఉద్యోగం చేస్తున్నాడు, ప్రకాష్ బొమ్మలు గీస్తున్నాడు. ఇందులో కర్త ఉంది, నేను అనేది కర్త, కర్మ పుస్తకం, చదివాను క్రియ అవునా. రాము కర్త, ఉద్యోగం కర్మ, చేస్తున్నాడు క్రియ. ప్రకాష్ కర్త, బొమ్మలు కర్మ, గీస్తున్నాడు క్రియ అవునా. అయితే ఈ పై వాక్యాలలో ఏముంది, కర్మ ఉంది. వాక్యంలో కర్మ ఉన్నటువంటి క్రియలను సకర్మక క్రియలు అంటారు. ఏమంటారు, సకర్మక క్రియలు అంటారు. ఈ వాక్యాలే సకర్మక వాక్యాలు. ఈ వాక్యాలను ఏమంటాము, సకర్మక వాక్యాలు అంటాం. ఏవి, పూర్తిగా క్రియ, కర్మ, కర్త, క్రియ ఉన్నటువంటి వాటిని. నేను ఉద్యోగం చేస్తున్నాను, లేదా నేను పుస్తకం చదివాను. ఇవి కర్త ఉంది, కర్మ ఉంది, క్రియ ఉంది, ఇలా మూడు ఉంటే వాటిని సకర్మక క్రియలు అని, అలాగే కర్మ లేకపోతే అకర్మక క్రియలు అని అంటారు. అర్థమవుతుంది కదమ్మా. ఓకే ఇప్పుడు చూడండి, ఈ క్రింది వాక్యాల్లో ఏవి సకర్మక వాక్యాలు, ఏవి అకర్మక వాక్యాలు గుర్తించండి అంటున్నాడు. ఏమంటున్నాడు, క్రింద కొన్ని వాక్యాలు ఇవ్వడం జరిగింది, ఇందులో ఏవి సకర్మలో, ఏవి అకర్మలో, అంటే ఏటిలో కర్మ ఉందో, ఏటిలో కర్మ లేదో గుర్తించమంటున్నాడు. సుష్మిత బడికి వచ్చింది, సుష్మిత ఏం చేసింది, బడికి వచ్చింది. ఇందులో కర్త, కర్మ, క్రియ ఉన్నాయా, ఉన్నాయి. ఓకే ఇది ఏ వాక్యం, సకర్మక వాక్యం. పావురం ఎగిరింది, మరి ఇందులో కర్మ ఉందా, లేదు కదా, అందువల్ల ఇది ఏ వాక్యం, అకర్మక వాక్యం. ఓకే లత ఏడ్చింది, లత ఏడ్చిందిలో మరి ఇందులో కర్మ ఉందా, లేదు కదా, అందుకని ఇది కూడా అకర్మక వాక్యం. ఓకే నెక్స్ట్, శ్యామల సంగీతం నేర్చుకుంది, శ్యామల ఏం నేర్చుకుంది, సంగీతం నేర్చుకుంది. ఇందులో కర్మ ఉంది కాబట్టి ఇది సకర్మక క్రియ. ఓకేమా ఇప్పుడు చూడండి నెక్స్ట్వి, ఈ క్రింది పట్టికలోని పదాల ఆధారంగా సకర్మక, అకర్మక వాక్యాలను రాయండి అంటున్నాడు. క్రింద ఒక పట్టిక ఇవ్వడం జరిగింది, అక్కడ ఉదాహరణ కూడా ఇవ్వడం జరిగిందమ్మా. మీరు కొన్నింటిని చేర్చి రాయండి. ఓకే ఇది మీకు అర్థమైతే గనక మీరు స్వయంగా చేయగలరు, మీకు ఏదైనా అర్థం కాకపోతే గనక నేను ఫోన్ చేసినప్పుడు లేదా మీరు చేసినా నాకు అడిగి తెలుసుకోవచ్చు. ఓకే చూడండి, కొన్ని ఉదాహరణ ఇచ్చాడు. సీను కవితలు రాశాడు, సీన్ ఏం చేశాడు, కవితలు రాశాడు, ఇది సకర్మకం అవునా. నెక్స్ట్ చూడండి, వీరేంద్ర వేగంగా ఆడుతున్నాడు, వీరేంద్ర ఎలా ఆడుతున్నాడు, వేగంగా ఆడుతున్నాడు, ఇది అకర్మకం అంటున్నారు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ వేగమా
లేదా నెమ్మద, ఇవన్నీ మనకి గుణాలను తెలిపేటువంటివి కదా, ఇవి విశేషణంలోకి వెళ్తాయి కదా, అందువలన ఇది కూడా అకర్మకం అయ్యింది. ఓకే చూడండి, నెక్స్ట్ ప్రాజెక్ట్ పని చేయండి అమ్మా. ప్రకృతికి సంబంధించినటువంటి ఒక గేయాన్ని సేకరించి, అది న్యూస్ పేపర్లో అది కావచ్చు, లేదంటే మీరు ఓన్గా చేత్తో వేయగలిగినా పర్వాలేదు, ప్రకృతికి సంబంధించి మనం ఒక చిత్రాన్ని ప్రదర్శించడం, దాని మీద రాయగలిగిన వాళ్ళు ఏదన్నా పాట రాసి లేదా మీరు సేకరించి భావయుక్తంగా పాడడం చేయొచ్చు. ఓకే, అర్థమైందని అనుకుంటున్నాను. అకర్మక క్రియలు, సకర్మక క్రియలు, ఓకేమా? ఓకే, ఈరోజు దీంతటితో ముగిద్దాము. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.